దాసరి నారాయణరావు గారు చనిపోయిన వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక షాక్. నాకు ఇటీవల కాలంలో ఆయన అస్వస్థకు గురి అయ్యారంటే నేను హాస్పిటల్కి వెళ్ళాను, వెళ్ళి ఆయన పరామర్శించాను. ఆ రోజు ఆయన చాలా ఆత్మీయంగా అభిమానంగా నాతో మాట్లాడిన విషయాలు నాకు ఇంకా గుర్తున్నాయి. దాసన్న అంటే చాలా సంవత్సరాలుగా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నా మ్యారేజ్ కంటే ముందు ఒక డైరెక్టర్గా ఆయనతో పరిచయం. అప్పుడే మోహన్ బాబు గారిని సినిమాలో తీసుకురావడం, మోహన్ బాబుకు నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉండడం, దాంతో ఆ రోజు నుంచి ఆయనతో పరిచయం ఉంది. అదే మరి దాసనారాయణరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఎంతోమంది కొత్త యాక్టర్లందరినీ సినిమాలో తీసుకొచ్చారు. వినూత్నమైన శైలిలో అనేక సమస్యల్ని ప్రజలకు అత్తుకునే విధంగా చూపించారు. ఇంకొక పక్క ఎన్టీఆర్తో అయితే చాలా సాన్నిహిత్యం ఉంది, చాలా సినిమాలు ఎన్టీఆర్తో తీశారు. అదే మరి తెలుగు సినిమాకి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి దాసనారాయణరావు గారు. రెండోది ఆయన దగ్గర కష్టపడే మనస్తత్వం. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా రాణించారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయనకంటూ ఒక విశిష్టత ఉంది. అదే మరిగా ఆయన ఆయన భార్య పద్మగారు కూడా నేనంటే చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. ఒక కుటుంబ సభ్యునికి ఏ విధంగా గౌరవిస్తారో అంత గౌరవించారు. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆయన చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేనివి. వారు ఏ సేవల కోసమైతే వారు అనునిత్యం ప్రతిపాదించారు.